शिरलिंगंपल्ली नियोजकवर्गं परिधिलोनी इंद्रारेड्डी आल्वेन कॉलनी अयोध्या श्रीराम मंदिर भूमि पूज संदर्भंग बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु ज्ञानेंद्र प्रसाद निवास वद्द अयोध्या रामुनिकि प्रत्येक पूजलु निर्वहिंचारु। महिळलतो हारतुलु इच्चि अनंतरं कॉलनी निवासं पैन काशी जेंडा एगरवेसि मिठाईलनु पंपिणी चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतु 700 సంవత్సరాల కలలు కన్న కోట్లాది మంది ప్రజలు మతాలకు అతీతంగా రాముడి ఆలయ నిర్మాణానికి స్వాగతిస్తున్నారని తెలిపారు। అయోధ్యలో రామాలయం భూమి పూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం శుభదాయకమని తెలిపారు। ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి అయోధ్య రామాలయమని అన్నారు। అయోధ్యలో రామాలయం కొలువు తీరాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరిందని అన్నారు। వేద పఠనం మంత్రోచ్చారణ నడుమ ప్రధాని మోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి రవి గౌడ్ శ్రీధర్ రావు లక్ష్మణ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఇవాల మనం ఏదైతే 700 సంవత్సరాల నుంచి కలగన్నామో ఆ కల సార్థకమైన రోజు అదే విధంగా 70 సంవత్సరాల కోర్టులో యొక్క కేసులతో సతమతమై ఇవాల ఆ యొక్క రాముడి యొక్క ఆశీర్వాదంతో కోర్టులో కూడా మనకు అనుకూలంగా వచ్చి ఏదైతే అక్రమ కట్టడమైన బాబ్రీ మసీదు తొలగించే ప్రయత్నంలో ఖచ్చితంగా కోర్టు కూడా మనకు అనుకూలంగా ఇచ్చింది। ఇవాల రామజన్మ యొక్క భూమి పూజని ఇవాల భారత ప్రధాని దాదాపుగా ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి నాయకుడు ఆయన చేతుల మీదుగా ఇవాల ఏదైతే భూమి పూజ జరుగుతుందో ఆ భూమి పూజ ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో సఫలీకృతమై అయోధ్యలో అతి పవిత్రమైనటువంటి అతి దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించి తద్వారా ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాముడి యొక్క కలలను అన్నటువంటి అనేకమైనటువంటి కుల మత భేదాలు లేకుండా ఏదైతే ఒక రాజుగా అందరికీ ఆదర్శపాయడో కుటుంబం ఎలా ఉండాలో తమ్ముళ్ళు ఎలా ఉండాలో తండ్రికి ఎలాంటి విలువ ఇవ్వాలని చెప్పినటువంటి విలువలు నేర్పించినటువంటి ఇవాల రాముడు ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా ఇవాల రాముడి యొక్క బాటలో రామరాజ్యం యొక్క సహకారాన్ని తీసుకోవాలి భారతీయ సంస్కృతాలను అలవరించాలని చెప్పి ప్రపంచమే మన వైపు చూస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మనం అందరం కూడా కోరుకుందాం తొందరగానే ఆ యొక్క రాముడి ఆశీర్వాదంతో ఈ కరోనా మహమ్మారి కూడా తొలగిపోయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే భారతదేశాన్ని వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకుని ఇవాళ ప్రపంచ పటంలో భారతదేశం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఏదైతే విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలపాలని ప్రయత్నం చేస్తున్నారో మోడీ గారు ఆ మోడీ గారికి అన్ని రకాలైనటువంటి శక్తిని ప్రసాదించి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఖచ్చితంగా విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో ఆ భగవంతుడి ఆశీర్వాదం మోడీ గారికి ఉండాలని చెప్పి అదేవిధంగా మన అందరి మీద కూడా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి బాటలో మనం అందరం కూడా అభివృద్ధి బాటలో మనం శక్తివంతం లేకుండా పయనించడానికి ఆ దేవుడి ఆశీర్వాదం మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ తొందరలోనే 3 సంవత్సరాల్లోనే ఈ గుడి పూర్తయ్యేలోపు ఈ దేశం ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను। జై శ్రీరామ్।